నిరాధారం మీద ఆరోపణలతో మౌనంగా భరిస్తున్నాం అన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఓ తల్లి మీద మాట్లాడుతున్నారు, ఓ చెల్లి మీద మాట్లాడుతున్నారు, ఓ భార్య మీద మాట్లాడుతున్నారు, ఓ భర్త మీద మాట్లాడుతున్నారు, అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. మౌనంగా భరిస్తున్నాం, సహిస్తున్నాం. ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఏ కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారో 35 సంవత్సరాలు, ఏ కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారో, మరి ఆ పార్టీ ఏమిచ్చింది రాజశేఖర రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎఫ్ఐఆర్ లో దోషిగా పెట్టారు. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఈ రోజు కూడా ఏర్పిస్తున్నారు. అది కాంగ్రెస్ నిరంకుశత్వం, మరి టీడీపీ వికృత చేష్టలని అనుకోవాలి నేను. వారందరూ కలిసి జగన్ ను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలని, సిబిఐ ఐటీ ఈడీ అన్ని ఎంక్వైరీలు, అన్ని కేసులు, రెయిడ్లు, అటాచ్మెంట్లు, ఒక్కటి కాదు 16 నెలలు జైల్లో పెట్టారు ఆ బిడ్డను. అంతేకాకుండా ఎన్ని ఒకటి కాకుండా చెప్పాలంటే భారతదేశంలో ఏ నాయకుని మీద కూడా ఇలాంటి చర్యలు జరిగి ఉండవని నేను అనుకుంటున్నా. ఎప్పుడు నేను వినలేదు, నేను చూసినంత కాలం నేనైతే వినలేదు. ఇవన్నీ కాకుండా 9 సంవత్సరాల తర్వాత నా కోడలను భారతమ్మను కూడా ఈడీ దర్యాప్తులో చేర్చాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేయడం చూస్తున్నాం. వ్యవస్థల్లో వాళ్ళ మనుషులను పెట్టుకుని ఈరోజు అది కూడా చేయాలని చూస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా కూడా మరి జగన్ బాబు దేనికి చెల్లించలేదు, దేనికి చెక్కు చెదరలేదు, దేనికి భయపడలేదు, దేనికి అదరలేదు. తను తనకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి మీకోసం, మీ మధ్యలో మీ క్షేమం కోసం, మీ మంచి కోసం మీ మధ్యలోనే తను పోరాడుతూ ఉన్నాడు. అన్ని సమస్యల్లో కూడా, దేంట్లో కూడా దేనికి ఎవరికి తల వంచలేదు, ఎవరికి తల దించలేదు. ఇవన్నీ ఎన్ని వచ్చినా ఏమొచ్చినా కూడా మీ నుంచి జగన్ బాబుని ఎవరు వేరు చేయలేరని మాత్రం నేను మీ ద్వారా చెప్తున్న ప్రజలందరికీ కూడా. ఒకటి, ఈ కేసులో 17 రోజులు అవుతోంది ఈ రోజుకు కేసు. ఈరోజు కేసు జరుగుతా ఉంది, కేసులో ఎంత మాత్రం ముందుకు పోయిందంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది, అక్కడే ఉందని చెప్తా. ఈరోజు నేను మరి ఈరోజు ఒకటే అంశం వాళ్లకు ఈరోజు గాయం ఎంత లోతుంది, ఎంత ఎత్తుంది, చిన్న కత్తే కదా, ఇదే మాట్లాడుతున్నారు. డీజీపీ మాట్లాడినా అదే మాట్లాడతాడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా అదే మాట్లాడతారు, మంత్రులు మాట్లాడినా అదే మాట్లాడతారు, ఇంటెలిజెన్స్ చీఫ్ మాట్లాడినా అదే మాట్లాడతారు. దీని గురించి ఏం జరుగుతుంది ఎంక్వైరీ అంటే ఏమీ లేదు. అన్ని అసత్య ప్రకటనలు, రోజుకో మాట, పూటకో సాక్ష్యం, పూటకొక ఇది చూపిస్తా ఉన్నారు. ఇవాళ నేను అడుగుతున్నా ఎయిర్పోర్ట్ లో విఐపీ లాంజ్ లో సెక్యూరిటీ లేకపోతే ఇంకెక్కడ సెక్యూరిటీ ఉంటుందని నేను అడుగుతా ఉన్నా. ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ ఇవ్వకపోతే ఇంక ఈ ప్రభుత్వం ఎవరికి సెక్యూరిటీ ఇస్తుందని అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని, మీ ద్వారా అడుగుతా ఉన్నా నేను. ఈరోజు మరి విఐపీ లాంజ్ లో ఎయిర్పోర్ట్ లో గుండు సూరి కూడా పోలేదు. కిట్లలంతా కూడా చెక్ చేస్తారు, నెయిల్ కట్టర్లు ఉన్నా, చిన్న సిజర్స్ ఉన్నా, బ్లేడ్ ఉన్నా తీసేస్తారు. అటువంటిది ఈరోజు ఒక గుండు సూరి కూడా పోని ఎయిర్పోర్ట్లకి, విఐపీ లాంజ్లకి ఏ విధంగా కత్తులు వెళ్లాయి, ఎవరు సహాయం చేస్తున్నారు, ఎవరి ప్రోద్బలం వల్ల జరిగింది అనేది దాని గురించి అసలు ఎంక్వైరీనే లేదు. మరి అక్కడనే క్యాంటీన్ ఓనర్ ఉన్నాడు, మరి ఆయన 8 నెలలుగా అక్కడ పనిచేస్తున్నాడు అంటున్నారు. ఆయన ఎంక్వైరీ కూడా తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రతిదీ ఏది కూడా అంటే మరి వితిన్ 1 అవర్లోనే మరి ఎందుకు డీజీపీ వచ్చి మీడియా ముందుకు వచ్చి ఎంక్వైరీ లేకుండా ఎందుకు చెప్పారని అడుగుతా ఉన్నా. ఇవాళ ఎలా చెప్పగలిగినారని చెప్తా ఉన్నా. జగన్ అభిమాని చేశాడు, ఇది చాలా చిన్న గాయము, ఇది అని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి లైన్లోకి వస్తారు. ఆయన కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు, ఇంత చిన్నదానికి ఎంక్వైరీ అవసరం లేదు, థర్డ్ పార్టీ ఎంక్వైరీ అసలు అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా చంద్రబాబు గారిని, ఎంక్వైరీ అవసరం లేదని ఏ విధంగా చెప్పగలుగుతారు అని చెప్తున్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారని అడుగుతాను. అలిపిరి సంఘటన జరిగినప్పుడు మీ దగ్గరికి వచ్చి రాజశేఖర రెడ్డి గారు వచ్చి మిమ్మల్ని హత్తుకుని మిమ్మల్ని పరామర్శించి, దేవుని దయవల్ల, దేవుడు గొప్పవాడు బాబు, దేవుని దయవల్ల నువ్వు రక్షించబడ్డావు, దేవుడు కాపాడాడు అని చెప్పి గాంధీ విగ్రహం దగ్గర కూర్చొని ధర్నా చేసిన సంస్కృతి ఆయనది. మరి ఈయన సంస్కృతి ఎందుకు ఎక్కడని మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా పరిటాల రవి హత్య కేసులో అసెంబ్లీలో ఇదే అధికార పక్షం ప్రతిపక్షంలో ఉండి మాట్లాడి నానా యాగి చేసింది. ఆ రోజు తన కొడుకును కూడా ఆలోచించకుండా ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేసిన చరిత్ర సంస్కృతి ఆయనది. మరి మీరేం చేస్తున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు ఎంక్వైరీ వేయటానికి అని అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు మరి రోజుకు ఒక అబద్ధ ఫ్లెక్సీలు సృష్టిస్తారు, మరి ఆ కుటుంబం వైఎస్ఆర్ అభిమాని, వైఎస్ఆర్ జగన్ అభిమాని అని చెప్తా ఉన్నారు.
అదే జగన్ అభిమాని, వైఎస్ఆర్ అభిమాని అయితే దగ్గర దగ్గర ఈ 4 నెలలుగా తను వైజాగ్ ఎయిర్పోర్ట్ ని ప్రతి వారం టచ్ చేస్తూనే ఉన్నాడు. మరి ఈ రోజు ఏ ఒక్క రోజు ఎందుకు కలవలేదు ఆయన? అబ్బాయి ఎందుకు కలవలేదు? కలిసిన రోజే గొంతు కట్టి పెట్టాల్సిన అభిమానిత గొంతు కట్టి పెడతాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతా ఉన్నారని అడుగుతాను. వైఎస్ఆర్ అభిమాని అయినా ఇంకొకరైనా నిజంగా అభిమాని అనుకుందాం, మనుషుల్లో ఎన్నో రకాలు ఉంటారు, కానీ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత, ఎంక్వైరీ చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి ఉందని కూడా మనవి చేస్తా ఉన్నాయి. వాళ్ళు నేను ఈరోజు మరి ఒకటి అబద్ధం లేఖలు సృష్టించారు. ఆ లేఖ అప్పుడే ఎందుకు ఇవ్వలేకపోయినారు? అప్పుడే ఎందుకు చూపించలేకపోయినారు? 10 గంటల తర్వాత ఆ లేఖ ఎలా బయటకు వచ్చింది? మరి ఆ లేఖ గురించి మళ్ళీ పాకెట్లో లెటర్ అంటున్నారు, అది ముడతలు లేని లెటర్గా చూపించబడ్డది. మరి అదేవిధంగా మరి దాంట్లో ఇంకొకరు ప్రశ్నిస్తే దానికి ఒక జవాబు, 3-4 రాతలు ఉన్నాయంటే దానికి ఎవరెవరో రాశారు అని చెప్పి దానికి ఒక జవాబు చెప్తా ఉన్నారు. ఇలాంటి అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు ప్రకటనలు, అబద్ధాలతోనే ఎందుకు అబద్దాలతోనే జీవిస్తున్నారని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాను నేను, జగన్ బాబు మీద ఎంక్వైరీ జరగాలి, నిజాయితీగా నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాలని అడుగుతా ఉన్నాయి. ఇవాళ ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా, ఈరోజు అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇవాళ మీరు ప్రజలందరూ కూడా ఏకీభవించి ఎంక్వైరీ కావాలని అడగాలని కూడా కోరుతా ఉన్నా. నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగితే ఈ రోజుకి బయటకు వచ్చి ఉండేది. ఈరోజు 17 రోజులు అవుతా ఉంది. ఈరోజు జగన్ బాబు మరలా పాదయాత్రకు వెళ్తా ఉన్నాడు, ప్రజలే దానికి సరైన జవాబు చెప్తారని నేను అనుకుంటా ఉన్నా. మరి ఒకటి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ ఈరోజు మరలా తిరిగి ప్రజల మధ్యలోకి ప్రజల కోసం వెళ్తా ఉన్నాడు జగన్, జనం కోసం వెళ్తా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, కొనసాగించిన స్టార్ట్ చేసిన పని ఏ నాయకుడు కూడా దాన్ని మధ్యలో ఆపకూడదు, అది నాయకుడి లక్షణం కాదని. జగన్ కూడా అదే లక్షణం కలిగి ఉన్నాడు, తను పాదయాత్రకు వెళ్లాలని వెళ్తా ఉన్నాడు. మరి ఆ పాదయాత్రలో అందరూ ఆశీర్వదించాలని ఆ బిడ్డను. ఆ రోజు ఏదైతే మీ చేతులకు అప్పగించానో ఈరోజు మరలా మీ చేతికి అప్పగిస్తున్నా. ఒకటైతే నేను చేయగలను, మీ క్షేమం కోసం, జగన్ క్షేమం కోసం ప్రార్థన చేయగలనే కానీ భరోసా ఇవ్వాల్సిందైతే మీరే, మాట ఇవ్వాల్సిందైతే మీరే. కాబట్టి మిమ్మల్ని 2 చేతులు ఎత్తి నేను మీ యొక్క అభ్యర్థిస్తున్నా. నా బిడ్డను ముందు కాపాడుకున్న మీరు, రక్షకులుగా ఉన్న మీరు ఇప్పుడు కూడా నా కొడుకును కాపాడుకోమని మిమ్మల్ని అందరికీ కూడా 2 చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ద్వారా. ఇంకొకటి ఎవరైతే దీనికి ఈ ప్రయత్నం చేయించారో వారికి కూడా నేను 2 చేతులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకోసారి ఇట్లాంటి ప్రయత్నాలు చేయొద్దండి. రాజశేఖర రెడ్డి గారిని పోగొట్టుకుని ఈరోజు కూడా నేను నా కుటుంబం ఇంకా తేరుకోలేదు, మీరు మరలా నా కడుపు మీద కొట్టొద్దని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఇట్లాంటి పనులు చేయొద్దని అడుగుతున్నా. ఒకటే నేను మనవి చేస్తా ఉన్నా, ఎవరు చూడలేదనుకోకండి, పిల్లి పాలు తాగుతా నేను ఎవరు చూడలేదులే అనుకుంటారు, అట్లా ఎవరు చూడలేదని అనుకోకండి, దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రతి మాటకు మనం చేసే మన ప్రతి కార్యానికి కూడా దేవుని దగ్గర అకౌంటబుల్ అనేది కూడా మర్చిపోవద్దని మీకు మనవి చేస్తా ఉన్నాను ఇవాళ. అదేవిధంగా పత్రికా ప్రతినిధులకు కూడా ఒకటి చెప్తా ఉన్నా నేను, మీరు సమాజానికి మంచి వారధులుగా ఉండాలని కోరుతా ఉన్నా. నిజం నిర్భయంగా చెప్పగలిగినప్పుడు పత్రికలు కానీ ఛానల్స్ కానీ అది శ్రేయస్కరము, అది మంచిదని కూడా నేను చెప్తా ఉన్నా. దయచేసి నిజాలు చూపించమని, నిజాలు చెప్పమని మిమ్మల్ని అందరినీ కూడా కోర్టు సెలవు తీసుకున్నారు. ఎవరున్నారంటే వచ్చారంగా విత్ ఇన్ 1 అవర్ లోపలనే డీజీపీ ముందుకు రావాల్సిన అవసరం ఏముంది? ఆ వెంటనే చంద్రబాబు గారు సీఎం గారు లైన్లోకి రావాల్సిన అవసరం ఏముంది? నేను అడుగుతా ఉన్నా, మాకైతే ఎంతవరకు తెలియని కూడా తెలియదు. జగన్ చెప్పాడు ఎయిర్పోర్ట్లో, అసలు ఆయన పిచ్చోడు అనుకున్నాడు. జగన్ దగ్గరికి వచ్చి మీతో నేను సెల్ఫీ తీసుకోవాలనుకుంటానని అన్నా, మీరు 164 సీట్లు వస్తాయి అని చెప్పి మంచి ముఖ్యమంత్రి అవుతారు, సెల్ఫీ తీసుకోవాలనుకుంటానని అని చెప్పి తీసుకోవటానికి వచ్చినప్పుడు వెంటనే ఇట్లా అన్నప్పుడు చెయ్యి తను లేపినందువల్ల తన గాయం నుంచి తప్పించుకోవడం జరిగింది. అదే గాయం గొంతులో దిగింటే డాక్టర్స్ చెప్తా ఉన్నారు అది కెరోటిడ్ ఆర్టరీ అంట, అది కట్ అయింటే అక్కడికక్కడే ప్రాణం పోయిండేదని చెప్పి. అయినా జగన్ కూడా ఆలోచన చేయలేదనుకుంటా, అప్పటికే ఫైనల్ కాల్ వచ్చిందని చెప్పి ప్రోటోకాల్లో వచ్చి పిలిచారు. జగన్ లేచి నిలబడ్డాడు, తర్వాత అది జరిగింది. జరిగినప్పుడు అక్కడ ఉండే వాళ్ళు అబ్బాయిని కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా
కొట్టొద్దండి, వదిలేయండి, పిచ్చోడు వదిలేయండి అని చెప్పాడు. అప్పటి వరకు ఎవరు అనుకోలేదు. జగన్ ఫైనల్ కాల్ ఇదే అయింది కాబట్టి అప్పుడు బ్లడ్ వస్తా ఉంటే అక్కడ ఉండే వాళ్ళతో వాళ్ళు వచ్చి ఏదో ఫస్ట్ ఎయిడ్ చేసి తన షర్ట్ ఇప్పాడు. జగన్ గారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి కానీ నాటకాలు ఆడటం చేత కాదు, అబద్దాలు చెప్పడం చేత కాదు. నమ్మిన వాళ్ళకు ప్రాణం పెట్టడమే వాళ్ళకి తెలుసు, నమ్మిన వాళ్ళని డిస్క్లో పెట్టడం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ రోజు జగన్ వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఫ్లైట్ రెడీగా ఉంది కాబట్టి ఏ ఆలోచన లేకుండా తను రావడం జరిగింది. దాన్ని కూడా ఎంత వెకిలిగా ప్రశ్నించారు, ఎంత వెకిలిగా మాట్లాడుతున్నారంటే అంత వెకిలిగా మాట్లాడారు. పట్టవారు చెడ్డవాళ్ళు కాదు, ఎప్పుడు మాట్లాడినియండి, ఏం పర్వాలేదు, దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ కోడి కత్తి ఇప్పుడు జగన్ బాబుకు గాయమైంది, 3.5 సెంటీమీటర్స్ to 4 సెంటీమీటర్స్ గాయమైంది. ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పినట్టుగానే 0.5 అయితే కత్తి అసలు ఉండేది కాదు, నిలబడేది కాదు. కత్తి ఆయన మదర్ లేక ఉండి కత్తి అట్లాగే ఉండింది. కత్తి అంటే మరి అంత లోతుకు ఇక్కడ కట్ అయింటే ప్రాణం పోయిండేది. కాబట్టి అంటే అంత జగన్ ఇక్కడికి రాకతలకే డీజీపీ లైన్లోకి వచ్చారు. అంత అర్జెంటుగా ఎంక్వైరీ లేకుండా చెప్పాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి గారు వచ్చారు, అంత అర్జెంటుగా చెప్పాల్సిన అవసరం ఏముంది? అంతవరకు మాకెవరు డీజీపీ మాట్లాడినంత వరకు మా పార్టీ వాళ్ళకు కానీ మాకు కానీ తెలీదు ఇది జరుగుతా ఉందని చెప్పి. ఎవరో చేశారు, ఏదో పిచ్చోడు ఏదో చేశాడని చెప్పి అనుకున్నాడు జగన్, అందుకనే వచ్చినాడు. జగన్ ఒకవేళ అట్లా డ్రామాలు చేసేటట్లయితే అదే షర్ట్ వేసుకుని ఇంకా అట్లే వచ్చి ఏడవడము చేయడము అట్లాంటివన్నీ చేసిండు. రాజశేఖర రెడ్డి గారికి, జగన్ గారికి చాలా గుండె దిట్టు ఇచ్చినాడు దేవుడు. వాళ్ళ కష్టాలు బాధలు వాళ్ళు మాత్రమే భరిస్తారు, సంతోషాన్ని బయట పంచుకుంటారు వాళ్ళు. కాబట్టి ఎలాంటి ఇది లేకుండా మళ్ళా సోషల్ మీడియాలో ఎక్కడ గొడవలు అవుతాయని చెప్పి సమయస్ఫూర్తితో తను వెంటనే నేను బాగుండాను, ఎలాంటి గొడవలు చేయొద్దు అని చెప్పి తను ఫ్లైట్ ఎక్కడం జరిగింది. మీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తుందమ్మా, అంత ఆతురుతగా ఏ ఎంక్వైరీ లేకుండా డీజీపీ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మంత్రులు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇన్ని రోజులుగా మరి దానికి కావాల్సిన ఛానల్స్ కూడా చాలా విపరీతంగా టీవీ కథనాలు చూపిస్తున్నాయి, విశ్లేషణలు చూపిస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు రోజు. ఎందుకు అంత హడావుడి పడాల్సిన అవసరం ఏముంది? అసలు నిజంగానే వైఎస్ఆర్ అభిమాని అయినా కూడా ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ రోజు ఎందుకు ఎంక్వైరీ చేయడానికి ఎందుకు అంత భయపడతా ఉన్నారు? థర్డ్ పార్టీ ఎంక్వైరీ అట్లా నేను అడుగుతున్నా. జగన్ గారిని మరి ఎంక్వైరీ జరుగుతుంది కదా అన్నాడు. కుట్రకోణం బయటకు రావాలి, కుట్రకోణం బయటకు రావాలి కాదమ్మా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నేత ముందు Z+ కేటగిరీ కేంద్ర ప్రభుత్వం రక్షణకి ఇచ్చింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వ రక్షణని ఎందుకు పెట్టుకున్నాడంటే ఆయన పోలీసుల మీద నమ్మకం లేదా పోలీసుల మీద ఎందుకు పెట్టుకుని ఉన్నాడు ఇప్పుడు? అంతే, ఇప్పుడు మాకు పోలీసులు ఏపీ పోలీసుల మీద మాకు నమ్మకం లేకపోలేదు. మాకు ఈ ప్రభుత్వం మీద చేసే వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే రోజుకొక అబద్దం చూపి సృష్టిస్తున్నారు, రోజుకొక ఫ్లెక్సీ సృష్టిస్తున్నారు, రోజుకొక దెంగలేక సృష్టిస్తున్నారు. ఎందుకు లేక ఉండింటే అప్పుడే ఎందుకు బయటపెట్టలేదు? రాత్రి 10 గంటల వరకు ఎందుకు లేక ఇది చేయకూడదు? కాబట్టి మాకు దీని మీద నమ్మకం లేదు. ఎలా నమ్మమంటారు? నమ్మకం లేదు. ఏపీ ప్రభుత్వం మీద జగన్ రక్షణ విషయంలో నమ్మకం లేదంటున్నారు. స్వతంత్ర దర్యాప్తు కావాలని కోరుతున్నాం. మా నాయకులు పోయి గవర్నర్ భద్రత విషయంలో కూడా కోరుతున్నారు. ఇంకా రోజు మీరు అడుగుతున్నారు, రోజు మా నాయకులు జవాబులు చెప్తున్నారు. గాయం దేవుని దయవల్ల పర్వాలేదమ్మా. డాక్టర్స్ ఇట్లా ఉండి పొమ్మంటున్నారు, ఇట్లా చేస్తే కష్టం అంటున్నారు. మరి చూడాలి, దేవుని దయవల్ల వాళ్ళకి పోతున్నారు.